morning, my dear friends. అందరికీ పరిచయమే విశాఖ సమాచారం దినపత్రిక తరఫుని 21 సంవత్సరాలుగా అర్హులైన కొంతమంది విశిష్ట వ్యక్తులకి ఉగాది పురస్కారాలు ప్రదానం చేయడం ఇంతవరకు జరిగింది. ఇప్పుడు 22వ విడత శ్రీ శుభకృత్ నామ సంవత్సర విశాఖ సమాచారం ఉగాది పురస్కారాలని ఏప్రిల్ నెలలో మనము ఒక అత్యద్భుతమైన వేదికపై వేడుకగా నిర్వహించడానికి సలహాలు ప్రారంభించాం. మీ అందరికీ సుపరిచితమైంది అయినా మళ్ళీ ఒకసారి చెప్పడం ఏంటంటే, విశాఖ సమాచారం ఉగాది పురస్కారాలు డైరెక్ట్ నామినేషన్ల ద్వారా రావు. అంటే నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నాకు పురస్కారం ఇవ్వండి అనే విధానం కాకుండా, ఈయన చాలా గొప్ప వ్యక్తి, ఈయన చాలా మంచి స్నేహితుడు, మంచి శ్రామికుడు, అలాగే ప్రజా అభిమాని, ప్రజలకి చాలా అద్భుతమైన నిస్వార్థమైన సేవలు అందిస్తున్నారు అని ఎవరి గురించి అయితే కొంతమంది రికమెండ్ చేస్తారో అలాంటి వ్యక్తుల్లో కొందరిని మనము ఎంపిక చేసి వారికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ వ్యక్తి 10 మంది దృష్టిలో గొప్ప సమాజ సేవకుడిగాను, నిస్వార్థపరుడుగాను, నిజాయితీపరుడుగాను పేరు పొంది ఉండడం అనేది ఈ పురస్కారానికి అర్హత. ఈ పురస్కారాల్లో మొట్టమొదటి చాలా అతి విశిష్టమైన పురస్కారం ఏంటంటే ఉత్తమ పౌరుడు. ఉత్తమ పౌరుడి లక్షణాలు ఉన్న వ్యక్తులు అందరికీ తెలుసు, ప్రత్యేకంగా మేము చెప్పక్కర్లేదు. ఆయనకి ఏ హోదా లేకపోయినా, ఆయన ఎటువంటి వ్యవహారాల్లోనూ లేకపోయినా ఒక అద్భుతమైన జీవితాన్ని గడుపుతూ తనతో పాటు 10 మందికి ఉపయోగపడే సేవలు అందిస్తూ ఉంటే కనుక అటువంటి వ్యక్తిని ఉత్తమ పౌరుడని, సేమ్ అదే కోవలో ఒక ఉత్తమ మహిళ, అలాగే ఒక ఉత్తమ అధికారి. ఉత్తమ అధికారి అంటే అధికారి మామూలుగా తన కార్యాలయ సమయాల్లో విధులు నిర్వహించడం వేరు, అయిన తర్వాత వేరే సమయంలో కూడా వారు ప్రజల అవసరాల మేరకు స్పందించి పనిచేయడం అనేది ఉత్తమ అధికార లక్షణం. అలాగా తన అధికార హోదా దర్పం కాకుండా ప్రతి అధికారి కూడా ప్రజాసేవకుడే అనే భావంతో ఏ అధికారి అయితే ప్రజల పట్ల గౌరవాభిమానాలతో పనిచేస్తారో అటువంటి వ్యక్తి నిస్వార్థంగా ప్లస్ ప్రయోజనకరంగా ధైర్యంగా పనిచేసే ఒక అధికారిని మనము ఉత్తమ అధికారిగా గుర్తిస్తాం. అలాగా రకరకాల అనుభవాల్లో తారసపడిన ఒక ఉత్తమ అధికారిని ఈ పురస్కారానికి సజెస్ట్ చేయొచ్చు. అలాగే ఒక ఉత్తమ రాజకీయవేత్త. రాజకీయవేత్త అన్నంత మాత్రాన ఆయనకి పవర్ ఉండాల్సిన పని లేదు. ఒక మాజీ సర్పంచ్ అవ్వచ్చు, మాజీ ఎమ్మెల్యే అవ్వచ్చు, మాజీ ఎంపీ అవ్వచ్చు, అలాగే ప్రస్తుతం పదవిలో ఉన్న వ్యక్తి అయినా అవ్వచ్చు. కానీ వాళ్ళు చాలా నిస్వార్థంగా, ఒబీడియంట్గా, ప్రజాసేవకుడిగా ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తిని సజెస్ట్ చేయొచ్చు. మరొకటి ఉత్తమ స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ ప్రధానమైన పురస్కారాల్లో 5వది ఉత్తమ స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సేవా సంస్థ అనగానే సాధారణంగా గవర్నమెంట్ నుంచి గ్రాంట్లు తీసుకుని చేసే సంస్థలు కొన్ని ఉంటే, ఎటువంటి గ్రాంట్లు తీసుకోకుండా తమ సొంత నిధులతోటి లేదా తన మిత్ర బృందం నుంచి లేదా తన అనుయాయుల నుంచి సేకరించి ప్రజలకు సేవ చేసే సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఉన్నాయి. అలాంటి నిజంగా సమాజం కోసమే కట్టుబడి ఉండే ఉత్తమ స్వచ్ఛంద సేవా సంస్థ, ఇలాంటివి ఒక 5 పురస్కారాలు. ఇవి కాకుండా ఇంకొక 5గురికి కూడా మనము పురస్కారాలు ఇస్తాం అదనంగా. ఆ పురస్కారాలు ఏంటంటే, ఒక ఉత్తమ జర్నలిస్ట్ కావచ్చు, లేదా ఒక ఉత్తమ టీచర్ కావచ్చు, లేదా ఒక ఉత్తమ పోస్ట్ మ్యాన్ కావచ్చు, లేదా ఇలాగ ఏదో ఒక సర్వీస్లో ఉండేవాడు కానీ, ఏదో ఒక ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు, ఉత్తమ న్యాయవాది కానీ, లేకపోతే ఉత్తమ వైద్యుడు కానీ, ఇలా ఎవరినైనా కూడా పబ్లిక్ సజెస్ట్ చేయొచ్చు. పబ్లిక్ సజెషన్స్ ఆధారంగానే ఈ పురస్కారాలు అనేది ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి మా విశాఖ సమాచారం అనేది మీ అందరికీ తెలుసు, గత 30 సంవత్సరాల నుంచి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డుని ఇవ్వటమే కాకుండా అప్రతిహతంగా గత 22 సంవత్సరాల నుంచి కంటిన్యూగా సంఘంలో మన సొసైటీలో ఉన్న ఉత్తమ రాజకీయ నాయకుడి నుంచి, ఉత్తమ సేవకుడి దగ్గర నుంచి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే దాంట్లో గత 22 సంవత్సరాల్లో ఎగ్జాంపుల్ కొన్ని ఉన్నాయి చెప్పారు. ఎలాగంటే మనం పోస్ట్ మ్యాన్ ఉంటారు,
మన విలేజ్లో ఆ పోస్ట్ మ్యాన్ అనేవాడు మనకి మనసు మనసు తృప్తి ఉంటుంది, ఇంకా సర్వీసులు రెట్టింపు చేస్తారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి అని అంటే ఒకరి వల్ల కాదు, మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి అనే సదుద్దేశంతో ఈ రోజున మీరే ఎవరు దీనికి అర్హులు, ఎవరు మారుమూల గ్రామాల నుంచి రాజకీయ నాయకుడి నుంచి నాయకుల వరకు అండ్ మన సంఘంలో ఉన్న ఏ ఒక్కరైనా సరే మీ దృష్టికి వచ్చి వాళ్ళు మంచి వాళ్ళు అని మీరు ఇక్కడ నామినేట్ చేసినట్లయితే ఇక్కడ ఒక కమిటీ ఉంది. అంటే వచ్చిన నామినేషన్స్ మీలాంటి మిత్రుల దగ్గర నుంచి పోస్ట్ గార్డ్ ద్వారా కానీ మాకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రూటినీ చేసి వాటిలో ది బెస్ట్ క్యాండిడేట్స్ని మనం సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్తో కృతజ్ఞతతో వాళ్ళకి అవార్డు ఇవ్వటం జరుగుతుంది. అంటే ద పర్పస్ ఆఫ్ ద మీటింగ్ టుడే ఈజ్ ఓన్లీ టు ఐడెంటిఫై ద రియల్ హూ ఇస్ రియల్లీ సర్వీసింగ్ టు ద సొసైటీ. వాళ్ళని మీ ద్వారా అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుని ఐడెంటిఫై వాళ్ళకి మనకన్నా వాళ్ళకి మీ ఎంతో సహకారంగా మా వేరుబంధరావు గారికి మా వ్యవస్థాపకులు గారికి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.